హాయ్, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు కర్రీ పాయింట్ స్టైల్ దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందుగా దొండకాయలు తీసుకొని ఇలా గుత్తిలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ కప్పుతో 1 కప్ పల్లీలు తీసుకుంటున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని పల్లీలు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 3 దాల్చిన చెక్క ముక్కలు, 1 ఇలాచి, అన్నింటినీ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. వేగాయి కదా, వీటిని చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇవి 2 ఆనియన్స్ అండి. చూడండి, ఇలా సన్నగా కట్ చేశాను. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి, 6 జీడిపప్పులు, అన్నింటినీ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. అన్నింటినీ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఫ్రై అయ్యాయి. వీటిని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు తీసుకున్నాను. ఒకసారి కలుపుకొని ఇలా కవర్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా పల్లీలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దొండకాయలు ఎలా ఫ్రై అయ్యాయో చూద్దామా. చూడండి, మరొక ప్రక్కకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. మరొక 5 మినిట్స్ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పల్లీల మిశ్రమంలోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని 1/2 అవర్ వాటర్లో నానబెట్టానండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వాటర్తో సహా చింతపండు తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూద్దామా. ఓకేనండి, దొండకాయలు ఫ్రై అయ్యాయి కదా. అన్నింటినీ ఇంకొక 2 మినిట్స్ కలుపుకుందామండి. అన్ని వైపులా ఒకేలా వేగేలా చూసుకోవాలి. ఓకేనండి, వేగాయి కదా. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా చూసుకోవాలి. ఓకేనండి, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని తీసుకోవాలి. ఒక్కసారి అన్ని కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వాటర్ తీసుకొని ఇందులోకి తీసుకోవాలి. మరికొన్ని వాటర్ తీసుకుంటున్నాను. అన్నంలోకైనా చపాతీలోకైనా కలుపుకోవడానికి వీలుగా ఉండేలా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు తీసుకున్నాను. అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కవర్ చేసుకోవాలి. 1-5 మినిట్స్ తర్వాత చూద్దామా. ఓకేనండి, రెడీ అయిందండి. ఒక్కసారి కలుపుకుందామా. చూడండి, ఆయిల్ లేకుండా, మసాలాలు ఎక్కువగా వాడకుండా గ్రేవీ చక్కగా రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర తీసుకున్నాను. ఒక్కసారి కలుపుకోవాలండి. ఓకేనండి, రెడీ అయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పైనుండి కొత్తిమీర వేసుకుంటే కర్రీ పాయింట్ స్టైల్ దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిందండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.